హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మా ప్రభావతి మేడం గారు అన్నట్టే మాకు వెనక ఉండి యాక్టింగ్ చేయడం ఒకటే బాగా అలవాటు. ముందుకు వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. కాకపోతే అంటే ఎప్పుడు ముందు ఉండాలని చెప్పి ఇంట్లో వాళ్ళు కోరుకునేవారండి బాగా. కాబట్టి వెనకాల ఉండడమే బాగా అలవాటు, అంటే కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ సడన్లీ ఈ టీమ్, ఎస్పెషల్లీ ఈ టీమ్ గురించి అస్తమానం, లైక్ అంటే నా ఐ వాజ్ వెరీ లక్కీ అని ఎందుకంటున్నానంటే, పనిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంటే ఐ మీన్ నేను కూడా ఒక 10 to 14 years ఉన్నాను ఇండస్ట్రీలో. పనిని ఇష్టపడి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. బట్ ఈ టీంని చూడగానే మళ్ళీ నాకు ఒక హోప్ వచ్చింది. అప్పుడెప్పుడో 5 years back కంచెరపాలెం చేశాను. అప్పుడు నాకు అసలు నొప్పి తెలియలేదు. జస్ట్ వచ్చాను, ఓ 10 రోజులు షూటింగ్ చేశాను, వెళ్ళిపోయాను. ఆ నొప్పి ఎలా ఉంటుందో తర్వాత నేను ఇంకొక మూవీ చేసినప్పుడు తెలిసిందండి. రియల్లీ మహాకి తెలుసా అంటే, లైక్ నాకు తెలియదు ఆ నొప్పి ఆ టైంలో. తర్వాత మూవీ తర్వాత తెలిసింది, ఒక మూవీ కంప్లీట్ చేసి బయటికి రావడం అనేది ఎంత కష్టమో. ఏం మాట్లాడిందని కూడా నాకు తెలియట్లేదు, ఏదో వేస్తున్నా. సో ఈ టీమ్ అయితే లైక్ ఐ లవ్, చాలా నచ్చేసారండి ఈ టీం అంతా, చాలా ఇష్టపడి పనిచేశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. May 10th అంటే ఇంత ఇష్టపడి లవ్, మా ప్రేమనంతటిని ఈ సినిమాలో పెట్టేశాం. ఖచ్చితంగా ఆ ప్రేమను మీరు ఆస్వాదిస్తారనుకుంటున్నాను. May 10th మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీ విష్ణు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సీరియస్లీ నవీన్ మేడరం గారికి, తిరువీర్ గారికి, తిరువీర్ నా ఫ్రెండే, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యాం, అండ్ వెంకటేష్ మహా గారికి అండ్ శివాని గారికి, ఆవిడ మా శ్రేయ ఘోషల్ అండి. అంతే, అంటే మా మదర్ రీసెంట్గానే పోయారు, లైక్ ఆవిడ కూడా ఉంటే చాలా బాగుండేది. అదొక్కటే ఐ ఫీల్ చిన్న మిస్సింగ్ ఫీలింగ్ అంతే. బట్ ఆవిడ నాతో ఉన్నారని అనిపిస్తుంది సీరియస్లీ, ఎందుకంటే ఈ మధ్య అసలు నేను ఏం చేయట్లేదు, కాకపోతే అన్నీ అలా జరిగిపోతున్నాయి అంతే. ఇదివరకు చాలా ట్రై చేసి ఉండి ఏదో చేయాలని ఎప్పుడైతే అన్నీ వదిలేసానో మూవ్ అవుతున్నాయండి. ఏమో ఏదో గ్రేట్ ఫోర్స్ నన్ను ముందుకు నడిపిస్తుంది అనిపిస్తుంది. అంటే గ్రేట్ ఫోర్స్ కాదు, ఏమో మా అమ్మే నన్ను నడిపిస్తుంది అనిపిస్తుంది. ఈ మూవీ డెఫినెట్లీ నాకు చాలా చాలా స్పెషల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అభిషేక్, డెఫినెట్లీ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత కొత్త టీంని నమ్మి ఎవరు అవకాశం ఇవ్వరు, మా అందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా, ఎక్కడున్నారు నాకు తెలియదు. థ్యాంక్స్ అభిషేక్ గారి తల్లిదండ్రులకి చాలా చాలా పాదాభివందనాలు అండి. చాలా థ్యాంక్స్.